हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल हेमा डिजाइन्स नेनु फुल गेर पट्याला एला कुट्टालो चूपिंचबोतुन्नानु इक्कड मीरु चूसिनट्लयिते क्लॉत अनेदी टू लेयर्स लो उंदी इक्कड पै बॉडी तीसेसुकुंटुन्नानु फस्ट नेनु इक्कड नेनु लेंथ 7 इंचेस की मार्क चेसुकुंटुन्नानु अलागे कच्चुतो कलिपि इंकोक 2 इंचेस एक्स्ट्रा पेट्टुन्नानु सो मोत्तं 9 इंचेस अन्नमाट इक्कड नेनु 9 इंचेस की मार्क चेसुकुंटुन्नानु ఇక్కడ నాకు నడుం వెడల్పు 17.5 వచ్చిందండి అంటే 17.5 35 అన్నమాట కానీ నాకు ఇంకా చుట్టుకొలతో ఇంకా ఎక్కువ వస్తుంది అది నేను మిగిలిన క్లాత్ లో తర్వాత తీసుకుంటాను ఇప్పుడు ఆ 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్న దగ్గరికి నేను కట్ చేసుకుని దాన్ని సెపరేట్ చేసుకుంటున్నాను ఇది పై బాడీకి రెడీగా ఉంది ఏదైతే ఎక్స్ట్రా పడుతుందో నేను దాన్ని తర్వాత యాడ్ చేసుకుంటాను నేను తీసుకున్నది పాప్లైన్ క్లాత్ అండి ఇక్కడ తానుల్లో ఏ విధంగా అయితే ఫోల్డింగ్ తో వస్తుందో ఆ ఫోల్డింగ్ లోనే పై బాడీ తీసేసుకున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా అడ్డపన్న మీద నేను 2 ఫోల్డింగ్స్ అనేవి చేస్తున్నాను ఈ 2 ఫోల్డింగ్స్ లో కూడా ఫోల్డెడ్ సైడ్ మన వైపు పెట్టుకొని ఓపెన్ సైడ్ ఆపోజిట్ లో పెట్టుకోవాలన్నమాట నాది యాక్చువల్ ఫ్యాంట్ లెంగ్త్ మొత్తం వచ్చేసరికి 34 అండి ఆల్్రెడీ 7 పై బాడీ తీసుకున్నాం కాబట్టి రిమైనింగ్ 27 ఇక్కడ నేను తీసుకోవాలి सो इक्कड़ नेनु 27 की मार्क चेसुकुन्नानु अलागे लोपल किंद काल पट्टी फोल्डिंग्स उंटाय कदा अदि कूडा नेनु इंदुलोने कलिपि जॉइन चेसेद्दाम अनुकुंटुन्नानु काबट्टी किंद 3 इंचेस एक्स्ट्रा तीसुकुंटुन्नानु मीरु ओकवेळ हाइट अयिते गनुक फुल कूडा अंटे एदैते वस्तुंदि इक्कड मोत्तं 35 वस्तुंदि काल पोडवु अनेदि आ 35 मीरु फुल गा पेट्टेसुकोवच्चु इप्पुडु रिमैनिंग सैड एदैते आपोजिट सैड उंदो ओपन सैड अट सैड एंत उंदो मेजर चेसुकुंटे 35 वच्चिंदि अंदुलो हाफ की అంటే 17.5 కి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇక్కడ కాల్ లూజ్ ఎంతైతే కావాలో అంతకి మార్క్ చేసుకోవాలి నాది 5.5 కానీ ఇక్కడ నేను కచ్చితో కలిపి 7 కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ కింద ఏదైతే ఫోల్డింగ్ ఉందో దాని వరకు మాత్రమే నేను ఒక బాక్స్ లాగా పెట్టుకుంటున్నాను ఇక రిమైనింగ్ ఎక్కడైతే నేను మార్క్ చేశానో అంటే ఓపెన్ సైడ్ హాఫ్ కి మార్క్ చేసుకున్నాను కదా 17.5 దగ్గర అక్కడ వరకు కూడా మార్క్ చేసుకున్నాను అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఓపెన్ సైడ్ ఇక్కడ ఒకటి ఫోల్డింగ్ వచ్చింది రెండేమో ఓపెన్ గా వచ్చింది ఇదంతా కూడా ఫోల్డెడ్ సైడ్ అన్నమాట ఇప్పుడు మార్క్ చేసుకున్న మొత్తాన్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఏదైతే రిమైనింగ్ క్లాత్ ఉందో ఇప్పుడు దాన్ని ఇంకా పన్న ఎక్స్‌పాండ్ చేయడం కోసం నేను ఇంకా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే దాని వల్ల మనకి ఇంకా గేర్ అనేది పెరుగుతుంది ఇటు చివర్న నేను 8 కి మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కిస్తా లూజు 8 అయితే సరిపోతుంది ఒక 1/2 ఇంచ్ మాత్రం కచ్చలోకి పెట్టి 8 కి మార్క్ అంటే మొత్తం 8.5 కి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను ఈ కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ పై పన్నాలో ఎక్కడైనా కావాల్సి వస్తే యూస్ చేసుకుంటాను అలాగే ఏదైతే ఓపెన్ సైడ్ లో ఒక ఫోల్డింగ్ ఉందో ఇక్కడ ఆ ఫోల్డింగ్ ని కట్ చేసుకుంటున్నాను అలానే అటాచ్ చేయాల్సిన ఎక్స్ట్రా పీసెస్ లో కూడా ఒక ఫోల్డింగ్ ఉంది కదా ఇప్పుడు దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ కొలతలన్నీ కూడా ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ కాల్ అసలు పొడవు 27 ఈ పట్టీలోకి తీసుకునేది 3 అదే విధంగా కిస్తాలోకి తీసుకునేది 8.5 కచ్చుతో కలిపి అదే విధంగా పన్న వచ్చేసరికి దాదాపు 46 వస్తుంది ఇక్కడ క్లాత్ 4 లేయర్స్ మీద ఉందని చెప్పాను కదా ఇక్కడ చూసినట్లయితే ఈ 4 లేయర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దాన్ని మనం దీనికి అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నాది అటాచ్ చేయడం అయిపోయింది ఇది చూసినట్లయితే రైట్ సైడ్ అలాగే ఇది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇక్కడతో ఒక లెగ్ అయిపోయింది
अलागे इधी राइट साइड रॉन्ग साइड रॉन्ग साइड मल्ली राइट साइड इधी इंकोकटन माटा इप्पुडु काल पट्टी एला कुट्टुकोवालो चूपिस्तुन्नानु इधी काल पट्टी मन एक्स्ट्रा तीसुकुन्नां कदा इक्कड नेनु काल पट्टीकि इक्कड 3 इंचेस तीसुकुन्नानु कदा ఆల్రెడీ 27కి మార్క్ చేసుకున్నాను కదా కరెక్ట్గా 27కి సరిపోయేటట్టు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి నాకు ఇక్కడ మందం ఎక్కువ రావడం గురించి మొత్తం నేను 4 అంటే లోపల క్లాత్ ఎక్కువ పట్టేటట్టు ఫోల్డింగ్స్ ఎక్కువ పెట్టుకున్నాను మీరు కావాలంటే కనుక లోపల ఎక్స్ట్రా క్లాత్ వేసుకోవచ్చు ఇక్కడ నాది కుట్టడం అయిపోయింది ఇదిగోండి చూసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది अलागे रेंडो लेग कूडा नेनु इक्कड किंद ई पट्टी अनेदी स्टिच वेसेसुकुन्नानु इदिगोंडि ई विधंगा वस्तुंदि चिवर्लो इक्कड काल पट्टीलु कुट्टुकोवडं अयिपोयिंदि कदा दानि बट्टि पैकि रांग सैड लोपलिकि राइट सैड वच्चेटट्लु पेट्टुकोवालि इक्कड चूसिनट्लयिते इदि रांग सैड राइट सैड राइट सैड रांग सैड इप्पुडु ई सैड उन्न किस्तानि जॉइन चेसुकोवालि अलागे अवतल वैपु उन्न किस्तानि कूडा जॉइन चेसुकोवालि ఇక్కడ చూసినట్లయితే పైన ఉన్నది రాంగ్ సైడ్ అలాగే రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఇప్పుడు ఈ కిస్తాన్ కూడా అంతకు ముందు చెప్పినట్లు సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నాది స్టిచ్ చేసుకోవడం అయిపోయిందండి ఇక్కడ ఏదైతే కిస్తా స్టిచ్ చేసుకున్నానో అవతల వైపు కూడా స్టిచ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఆ స్టిచ్ చేసుకున్న రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ లో పెట్టుకున్నట్లయితే ఇక్కడ టూ లెగ్స్ అనేవి కూడా సెపరేట్ సెపరేట్ గా మీకే కనిపిస్తాయి ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత గేర్ అనేది వచ్చింది ఎంత కుచ్చుల్లోకి వెళ్తుంది అనేది ఇక్కడ మీకు క్లాత్ ని చూస్తేనే అర్థమవుతుంది కదా ఇక్కడ కిస్తాని సెంటర్ చేసుకుని మొత్తం ఒక లెగ్ అంతా చూసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు అక్కడ సెంటర్ మార్క్ చేసుకోవాలి అంటే అది ఎగ్జాక్ట్ గా కుచ్చులు పెట్టుకునేటప్పుడు సైడ్ కి రావాలని అర్థం అదే విధంగా इंको लग चूस इकड़ सेंटर मार्क्सको कटेक कटपेकनाट इकड़ इंकोक सैड सेंटर की रावाली अंत सैड की रावाली इपड़ काल लूज चूसकनी अंत इकड ने मतलब नाक फाइव अंड हाफ अपा कदा इक नैन काल लूज फाइव अंड हाफ की पेको मार्क्सको मिगल काल स्टिच वेक ఇక్కడ నేను స్టిచింగ్ కాల్ లూజ్ ని బట్టి స్టార్ట్ చేసి కిస్తా దగ్గర ఎండ్ చేస్తున్నాను అదే విధంగా ఇంకొక కాల్ కూడా 5 1/2 లెంగ్త్ అంటే ఏదైతే నాది ఫుట్ లూజ్ ఉందో అది మెజర్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ కిస్తా దగ్గర వరకు ఎండ్ చేసుకుంటాను మీరు కావాలంటే గనుక స్టిచ్ అనేది స్ట్రాంగ్ గా ఉండడానికి ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు దీని మీద ఇక్కడ నాది పై భాగం స్టిచ్ చేసుకోవడం అయిపోయింది మీకు ఆల్్రెడీ చుడి ప్యాంట్ లో పై భాగం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా అందుకని ఇందులో చూపించలేదు కావాలంటే అది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఇక్కడ ఇంకా నాకు చుట్టుకొలత సరిపోలేదని ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకుంటానని చెప్పాను కదా అక్కడ మొత్తం 17 అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ మొత్తం చూసినట్లయితే 19 వచ్చిందన్నమాట అంటే 1 అండ్ హాఫ్ పెరిగింది సో ఇక్కడ నాది టోటల్ చుట్టుకొలత 38 వచ్చిందన్నమాట 19 19 38 ఇక్కడ సెంటర్ చూసుకుని సైడ్స్ అనేవి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే సెంటర్ చూసుకుని ఈ సైడ్స్ అనేవి చిన్న కట్ పెట్టుకుంటున్నాను కింద మనం లెగ్స్ కి ఏ విధంగా అయితే సైడ్ మార్కింగ్ చేసుకున్నామో ఇలా పై బాడీకి కూడా సైడ్స్ మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు పై బాడీకి కింద కాళ్ళ భాగం ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఇదే చాలా ఇంపార్టెంట్ అండి ఏ విధంగా స్టిచ్ చేయాలో ఇక్కడే ఉంటుంది ఇక్కడ కిస్తా చూసారు కదా ఈ కిస్తా ఒకటి వెనక్కి పెట్టేసి ఏదైతే రైట్ సైడ్ ఉందో అది మనకు కావాలన్నమాట పైకి రాంగ్ సైడ్ లోపల రైట్ సైడ్ ఈ విధంగా పెట్టుకొని ఈ రెండు కూడా సెంటర్ లో వచ్చేటట్టు ప్లేస్ చేసుకోవాలి ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉండాలి
ఇక్కడ నేను ఫ్రంట్ భాగం కుడుతున్నాను ఫ్రంట్ భాగం వైపు స్టార్ట్ చేశాను ఇక్కడ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ నేను కుచ్చు వెడల్పు అంటే ఇప్పుడు పట్టియాల కుచ్చు ఉంటుంది కదా ఆ కుచ్చు వెడల్పు 1 1/2 వచ్చేటట్టు పెట్టుకున్నాను ఇక్కడ కుచ్చు అనేది మన సైడ్ కి రావాలి అంటే ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్లి కుచ్చు అనేది మన వైపుకి వస్తుందన్నమాట ఆ విధంగా మళ్ళీ నెక్స్ట్ కిస్తా అంటే మళ్ళీ వెనక భాగం వచ్చేంత వరకు కూడా ఇదే డైరెక్షన్ లో స్టిచ్ చేసుకోవాలి అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా కుచ్చులు ఒకదానికొకటి ఓవర్‌ల్యాప్ అవ్వాల్సిందేనండి ఎందుకంటే ఒకదాని పక్కపక్కన పెట్టుకుంటూ వచ్చేస్తే గనుక మీకు క్లాత్ చాలా మిగిలిపోతుంది సో అది పెట్టుకున్న వేస్ట్ అన్నమాట అందుకని చెప్పి ఇప్పుడు ఒక కుచ్చు లోపలికి వెళ్ళిపోవాలి ముందు ఏదైతే కుచ్చు పెట్టామో ఆ కుచ్చు కిందకి ఇది వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నట్లయితే మనం లెగ్ కి జాయిన్ చేసే సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా ఆ కట్ అలాగే పై బాడీ కి జాయిన్ చేసే సెంటర్ మార్క్ చేసుకున్న కట్ వచ్చేసింది ఇప్పుడు ఇవి రెండు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లు పెట్టుకోవాలి అంటే దీని వలన ఏంటి యూస్ అంటే వెనకాల ఎన్ని కుచ్చులు అయితే వచ్చనియో ముందు కూడా అన్నే కుచ్చులు వచ్చేటట్లు సమానంగా వస్తాయి వెనకాల ఎక్కువ ముందు తక్కువ లేదంటే ముందు ఎక్కువ వెనకాల తక్కువట్లా రాకుండా ముందు ఎన్నైతే వచ్చనియో వెనకాల కూడా అన్నీ వచ్చేటట్లు సమానంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ వరకు వచ్చేసాము ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఇదేమో కిస్తా అలాగే ఇది సెంటర్ ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లు లాస్ట్ కుచ్చు పెట్టుకుంటున్నాను ఇక ఈ సెంటర్ దగ్గర నుంచి కూడా కుచ్చుల డైరెక్షన్ అనేది మారుతుంది సో కుచ్చు ఇప్పుడు ఏ డైరెక్షన్ లో పెట్టామో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో మనం పెట్టాలన్నమాట అంటే ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకి వచ్చి కుచ్చు అనేది పైకి వస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే పెట్టానో ఆ విధంగా పెట్టుకుంటూ రావాలి సో ఇక్కడ కూడా ఓకే క్లాత్ ఎక్కువ పెట్టేసేకుండా 1 1/2 కచ్ అంటే 1 1/2 ఇంచెస్ తో మెజర్ చేసుకున్నాను కదా కుచ్చు అనేది సో ఒక్కొక్క కుచ్చు 1 1/2 ఇంచ్ వచ్చేటట్లు ఆ సైజ్ లో పెట్టుకుంటూ రావాలి ఇక్కడ కుచ్చు సైజ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉన్నప్పుడే అందంగా కనిపిస్తుంది నేను ఎక్కడైతే స్టిచ్ చేయడం స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడ వరకు వచ్చేసాను ఇక్కడ జాయిన్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఈ లోపల ఉన్న కచ్చు అనేది పైకి పెట్టుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటే ఆ కచ్చు అనేది లోపల గుచ్చుకోకుండా ఒకే డైరెక్షన్ లో పైకి ఉంటుంది కాబట్టి మనకి గుచ్చుకోకుండా ఉంటుంది ఇక్కడ నేను ఒక బిద్ది గ్యాప్ ఇచ్చి కుడుతున్నాను ఇక్కడతో పై కుట్టు కుట్టడం అయిపోయింది దీంతో పట్టియాల మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి మీరు బందుకు కావాలంటే నాడా వేసుకోవచ్చు
లేదు అంటే కనుక ఒక పాలిస్టర్ క్లాత్తో పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది బంధు. ఇక్కడ పట్యాల కుట్లు మొత్తం అయిపోయింది కదా. ఇక్కడ కుచ్చుల డైరెక్షన్ చూసినట్లయితే ఇటు నుంచి ఈ విధంగా ఉన్నాయి, అలాగే ఇటు నుంచి ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. రెండు కూడా సెంటర్కి ఫేస్ చేసి ఉన్నాయి. కుచ్చుల డైరెక్షన్ అనేది ఈ విధంగా రావాలి. ఇలా వచ్చినట్లయితే మనకి పట్యాల ఫ్లేయర్ అనేది బాగా వస్తుంది, కుచ్చులు కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా పట్యాల ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తున్నాను. అదేవిధంగా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చివరిలో ఒక చిన్న పిక్ పెడతాను, చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.